హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్. నేను మిస్సరి. ఈరోజు అయితే నా సోఫా క్లీనింగ్ చూపిస్తున్నానండి. సో నేను సోఫా గురించి కొన్ని టిప్స్ అయితే చెప్తాను మీ అందరికీ. సో చూస్తున్నారు కదండి, ఇప్పుడైతే కిడ్స్ ఉన్న ఇంట్లో అయితే సోఫాలు అయితే ఇలాగే ఉంటాయి. అండ్ వాళ్ళు కాళ్ళు పెట్టడం వల్ల మనకి ఇలాగ బాగా మురికైపోతాయి. సో ఫస్ట్ అయితే పిల్లో కవర్స్ అన్నీ తీసేసుకొని నీట్గా వాషింగ్కి వేసేసుకోవాలి ఫస్ట్ అయితే. సో ఈలోపు మనం సోఫా క్లీనింగ్ అయ్యేసరికి మనకి పిల్లో కవర్స్ అన్నీ మంచిగా డ్రై అయిపోతాయి అన్నమాట. సో ఇలా నేనైతే ముందుగా ఇప్పుడు పిల్లో కవర్స్ తీస్తున్నాను. అండ్ నేను దీని గురించి చిన్న డెమో అందిస్తానండి ఫ్రెండ్స్. సో నేను తీసుకొని కూడా నేను 1.5 ఇయర్ అయిపోయింది. సో చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇదేంటంటే మినీ వాక్యూమ్ క్లీనర్ అండి. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి సోఫా క్లీనింగ్కి. అంటే సోఫా మనకి చూడడానికి చాలా నీట్గా ఉంటుంది కానీ చాలా డస్ట్ చూడండి. కేబుల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఇది మనకి హ్యాండ్కి కూడా మనం వేసేసుకొని చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది అయితే కంపల్సరీ తీసుకోవాలి అనేసి నేనైతే సజెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. మనకైతే సోఫా మీద చాలా డస్ట్ ఉంటుంది. మనం ఎంత క్లీన్ చేసినా కానీ మనకి సోఫా మీద మన కంటికి కనపడని డస్ట్ అయితే బాగా ఫామ్ అవుతుంది. సో ఇలా వాక్యూమ్ క్లీన్ చేసుకోవడం వల్ల సోఫా అనేది చాలా నీట్గా ఉంటుంది. అండ్ జెమ్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. అండ్ చూస్తున్నారు కదండి, మనకైతే చాలా ఈజీగా ఇది పోర్టబుల్ అనమాట. చాలా బాగుంటుంది, వెయిట్లెస్ కూడా ఉంటుంది. అండ్ మనం ఇలా హ్యాండిల్ పట్టుకొని కూడా వేసుకోవచ్చు, లేదంటే మనం ఇలా హ్యాండ్కైనా తగిలించుకొనైనా ఇలా చేసుకోవచ్చు అండి. అండ్ ఇదైతే మనకి దీని ప్రైస్ వచ్చేసి కూడా 2 to 3 మధ్యలోనే ఉంటుందండి. సో మినీది అనమాట ఇది వ్యాక్యూమ్ క్లీనర్. సో చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మనకి చిన్న చిన్నగా అంటే ఐ మీన్ బ్లిన్స్ లాంటివి ఉన్నా కానీ కర్టన్స్కి, అవి కూడా మనం వ్యాక్యూమ్ క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. నీట్గా అవి వాష్ చేసుకోం కాబట్టి. సో నేనైతే నా సోఫా క్లీనింగ్ అనేది ఎవ్రీ వీక్ చేస్తానండి. ఎవ్రీ వీక్ అంటే వీకెండ్స్లో ఏదో ఒక డే పెట్టుకుంటాను, కంపల్సరీ ఎవ్రీ వీక్ చేస్తానన్నమాట. ఎందుకంటే పిల్లలు బాగా తొక్కేస్తారండి. సో అందుకోసమే నేనైతే ఎవ్రీ వీక్ చేస్తాను. మంత్లీ 4 టైమ్స్ అయితే కంపల్సరీ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ మీరు కూడా అట్లీస్ట్ ఎవ్రీ వీక్ చేసే అలవాటు మీకు ఉంటే ఫైన్, లేదంటే అట్లీస్ట్ మీరు 2 టైమ్స్ అయినా చేయండి మంత్కి. సో ఇలా అయితే నీట్గా క్లీన్గా అయిపోతుంది సోఫా అనేది. అండ్ చాలామంది వాటర్ ఎక్కువగా వేసేసి చేస్తూ ఉంటారు, బట్ అలా చేయకూడదండి. ఎందుకంటే ఇవి జూట్ సోఫాస్ కదా, సో ఇవి పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో చాలామంది ఎక్కువ అలా చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు నేను చూపిస్తాను పెద్దదాంతో మనం వ్యాక్యూమ్ క్లీన్ చేసిన తర్వాత. ఇలా చిన్నది కూడా ఒకటి వస్తుందండి. సో దాన్ని మనం ఈ క్రాస్ ఎడ్జెస్లో ఏవైతే ఉంటాయో, పిల్లలు రైస్ పడేసినా కానీ ఏదన్నా తినేటప్పుడు పడేసినా కానీ ఎక్కువగా అందులోకి వెళ్ళిపోతూ ఉంటుంది కదా, సో అది కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది మనకి. ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే మంచిగా క్లీన్ అయిపోతుందండి, నీట్గా అంటే ఏమీ కూడా ఉండవన్నమాట. సో ఇలా అడ్జస్ట్లో మనకైతే 15 మినిట్స్ టైం పడుతుందండి. జస్ట్ 15 మినిట్స్లో మనకి సోఫా క్లీనింగ్ అంతా అయిపోతుంది. సో నేను ఎవ్రీ వీక్ ఇలానే చేస్తాను నా సోఫా క్లీనింగ్ అనేది. సో అది మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈరోజు ఈ వీడియో అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ మేము ఈ సోఫా తీసుకొని కూడా 1.5 ఇయర్ అవుతుంది. సో ఇప్పుడు చూస్తున్నారు కదండి, మనకి ఇది టీపై మీద కూడా ఎడ్జెస్లో అయితే మనకి గ్లాస్ ఉంటుంది పైన. సో ఆ గ్లాస్కి కింద మొత్తం సైడ్స్కి అంతటికి కూడా పిల్లలు అయితే తినేసినవన్నీ దాంట్లో పడిపోతూ ఉంటాయి. సో నేను ఇలా ఎవ్రీ వీక్ చేస్తూ ఉంటానన్నమాట నీట్గా. అండ్ ఇప్పుడైతే టీపైని కూడా ఇలాగా చేస్తానండి. మా టీపై ఏంటంటే సోఫాకి తగ్గట్టుగానే ఉంటుంది, ఉడింది కాదు. సో గ్లాస్ది అన్నమాట. సో ఇలా నీట్గా చేసుకున్న తర్వాత మనకైతే ఇప్పుడు ఓవరాల్గా సోఫా క్లీనింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ మీకు డస్ట్ కూడా చూపిస్తాను ఎంత డస్ట్ వస్తుందో. సో నేను ఓన్లీ సోఫానే క్లీన్ చేశాను, ఇంకా ఏది కూడా క్లీన్ చేయలేదు దీంతో. సో ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, సో దాన్ని ప్రెస్ చేస్తే మనకి ఇది ఓపెన్ అవుతుంది. సో దీంట్లో ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇప్పటి వరకు నేను సోఫాలో క్లీన్ చేసిందంతా దీంట్లో వచ్చి పడిందనమాట. అండ్ ఇది ఎవ్రీ వీక్ చేయడం వల్ల మనకి ఇంత వచ్చింది ఎవ్రీ వీక్ చేస్తేనే.
సో మంత్లీ వన్స్ చేస్తే ఇంకెంత డస్ట్ ఉంటుందో చూడండి. ఇప్పుడు మీకు చూపిస్తాను, మీకు చూపించడం కోసమే నేను ఇట్లా ఇంట్లో తీస్తున్నాను ఇది. సో లేదంటే నేను బయట డస్ట్బిన్ దగ్గరే ఇది మొత్తం క్లీన్ చేసుకొని తీసుకొని వస్తానన్నమాట. సో చూడండి ఇలా వస్తుందన్నమాట. సో ఇంకా దీనికి ఉంది, ఇది మనకి కంటికి కనిపించదండి. సో ఇట్లా నీట్గా అయిపోయిన తర్వాత నేను ఒక మగ్గు వాటర్లో కొద్దిగా కంఫర్ట్ వేసుకుంటాను. ఇలా గాల స్పాంజ్ వైప్స్ ఉంటాయండి, ఇవైతే చాలా బాగా యూజ్ అవుతాయి. సో దీంతో నేను ఎప్పుడు కూడా ఇలా తడిపేసుకొని ఇలా పైన మనం ఇంకేదన్నా కొంచెం డస్ట్ అది ఏదన్నా ఉన్నా కానీ మనం ఇలా దులిపినప్పుడు కానీ ఏమైనా అయినప్పుడు కానీ, సో వీళ్ళ లెగ్స్కి ఉండే మరకలు కూడా పడుతూ ఉంటాయి కదా, కింద ఆడుకొని వచ్చేసి సోఫా తొక్కేస్తూ ఉంటారు. సో అలా ఏమైనా మరకలు ఉన్నా కానీ నీట్గా ఇలా తుడిచామంటే నీట్గా ఉంటుంది. అండ్ కంఫర్ట్ వేయడం వల్ల మంచి స్మెల్ అనేది కూడా వస్తుందన్నమాట. సో అందుకనేసే నేను కంఫర్ట్ కూడా కొద్దిగా ఇస్తాను. ఒకవేళ మీకు మరీ ఎక్కువగా ఈ మగ్లో వాటర్ అనేది కలర్ చేంజ్ అయిపోయాయి అనుకోండి, సో మళ్ళీ నీ ఫ్రెష్ వాటర్ తెచ్చేసుకొని మళ్ళీ ఒక మగ్గు ఫ్రెష్ వాటర్ తెచ్చుకొని మళ్ళీ ఇంకొంచెం అందులో కంఫర్ట్ వేసుకొని మళ్ళీ క్లీన్ చేసుకున్నారనుకోండి, సో చాలా బాగుంటుంది అన్నమాట. సో నేను నాకు 2 మగ్స్ అట్లా పడుతుంది, ఒక హాఫ్ ఏమో ఒక మగ్గు, హాఫ్ ఇంకో మగ్గు, హాఫ్ సైడ్ ఇంకో మగ్గు అనమాట. సో అట్లా నేను 2 మగ్స్ తోటైతే ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటాను. అండ్ సోఫా క్లీనింగ్ పెట్టుకున్న రోజే నేను ఏం చేస్తానంటే హాల్లో ఉన్నంత వరకు నేను సైడ్ సైడ్ కబోర్డ్స్ కానీ ర్యాక్స్ కానీ అన్నీ అప్పుడే క్లీన్ చేస్తూ ఉంటానన్నమాట. సో ఎవ్రీ వీకెండ్ నేనైతే క్లీనింగ్ అనేది పెట్టేసుకుంటాను కంపల్సరీ. సో ఎవ్రీ వీకెండ్ అండి, అండ్ సండే అయితే తప్పకుండా నాకైతే రెస్ట్ కూడా ఉండదు. సో కంప్లీట్ ఇదే క్లీనింగ్ ప్రాసెస్లోనే ఉంటాను నేను. సో ఇలా నీట్గా తుడుచుకోవడం వల్ల కొంచెం ఇది కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో మాదైతే మరీ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ తీసుకున్నాము. అండ్ వైట్ అయితే ఎక్కువ మాపింగ్కి అంతగా ఉండదు కదండి, సో పిల్లలు ఉండడం వల్ల చాలా ఎక్కువగా మురికి పట్టేస్తూ ఉంటాయి అన్నమాట ఇవి. అండ్ మాకు డస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుందండి, మాకు ఫ్రంటే, మా ఫ్రంట్ ఐ మీన్ మాది ఈస్ట్ ఫేసింగ్ అన్నమాట. సో ఏంటంటే మాకు డస్ట్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది, మా ఇంటి ముందే రోడ్డు ఉంటుంది, సో బాగా డస్ట్ ఫామ్ అవుతుంది. మేము ఉండేది ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. సో దానికి ఇంకా ఎక్కువ క్లీనింగ్ అనేది చేస్తూ ఉంటాను, ఎంత నీట్గా క్లీన్ చేసినా కానీ మళ్ళీ డస్ట్ పడిపోతూ ఉంటుంది. సో ఓవరాల్గా అయితే నా సోఫా క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ ఇందాక చూపించిన దానికి ఇప్పటికీ చాలా చేంజ్ వచ్చింది కదండి. సో ఇప్పుడైతే చాలా నీట్గా ఉంటుందన్నమాట, కొత్త దానిలా మెరిసిపోతూ ఉంటుంది. మీరు ఇలాగే చేస్తూ ఉండండి, మీ సోఫాలు అయితే కలర్ అనేది అస్సలు చేంజ్ అవ్వదు అండ్ చాలా నీట్గా కూడా ఉంటుంది. ఎక్కువ వాటర్ యూజ్ చేయకండి సోఫాస్కి, సో పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మనం ఇది సోఫా 1-2 పెట్టుకునేది కాదు కదా, సో చాలా కాస్ట్ కూడా ఉంటుంది కాబట్టి చాలా కేర్ తీసుకోవాలి మనం దీనికి. సో నేనైతే ఎవ్రీ వీక్ ఇలా చేస్తూ ఉంటాను. అండ్ మనకి ఇప్పుడైతే సోఫా కొత్త దానిలా మెరిసిపోతుంది కదండి. అండ్ నేను ఈ సోఫాని ఇలా తుడిచిన తర్వాత ఒక 1 అవర్ అయితే ఫ్యాన్ వేసేసి ఉంచేస్తానండి, ఆరిపోతుంది. మనం ఎందుకంటే తడితోటి కొంచెం తుడిచాం కదా, సో అందుకని ఒక 1 అవర్ అలా లీవ్ చేయండి. ఆ తర్వాత మనం ఫ్రెష్గా వాష్ చేసుకున్న పిల్లో కవర్స్ ఉంటాయి కదండి, సో ఇలా పిల్లో కవర్స్ అన్నిటిని కూడా అరేంజ్ చేసేసుకొని. అండ్ నేను ఇంకోటి ఏం చేశానంటే అండి, ఇట్లా క్లీన్ చేసుకున్న తర్వాత అండ్ నేను సోఫాకి ఒక కవర్ కూడా తెచ్చాను, బ్లూ కలర్ కాంబినేషన్లో ఉండే కవర్ కూడా తీసుకున్నానమాట. సో అది అప్పుడప్పుడు వేస్తాను, లేదంటే ఇంకా ఎక్కువ మాసిపోతుంది కదా, సో అందుకోసం అనేసే నేను ఆ కవర్ కూడా ఒకటి తీసుకున్నానండి. సో ఎప్పుడో ఒకసారి వేస్తానన్నమాట, బాగా డస్ట్ ఫామ్ అయినప్పుడు నీట్గా క్లీన్ చేసిన తర్వాత వేస్తూ ఉంటాను. సో ఇలా అయితే నా సోఫా అయితే అరేంజ్ చేసుకున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. నా సోఫా క్లీనింగ్ ఎలా ఉందనేది మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ నేను తప్పకుండా మీకు చెప్తాను, సజెస్ట్ చేస్తున్నాను, సో పోర్టబుల్ మినీ వ్యాక్యూమ్ క్లీనర్ అనేది మీకు దొరుకుతుందండి, మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. అరౌండ్ 2-3 థౌజండ్ మధ్యలోనే ఉంటుంది ఫ్రెండ్స్. సో 3,000 పెట్టారంటే మీకు మన ఇల్లు అయితే చాలా బాగుంటుంది అన్నమాట. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, పోర్టబుల్ వ్యాక్యూమ్ క్లీనర్ తీసుకోండి.